ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు గ్రామంలో గత 2 రోజుల క్రితం బడ్డీ కొట్టు తగలబడిన సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. నందిగామ రూరల్ సిఐ నాగేంద్ర కుమార్ చందర్లపాడు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న బ్రహ్మయ్య అనే వ్యక్తికి చెందిన బడ్డీ కొట్టు గత 2 రోజుల క్రితం తగలబెట్టడం జరిగింది. బ్రహ్మయ్యకు వరుసకు బావయ్య హనుమంతరావు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, బడ్డీ కొట్టు వెనకాల హనుమంతరావుకి కొంత స్థలం ఉందని, బ్రహ్మయ్యను బడ్డీ కొట్టును తీయమని ఎన్నిసార్లు చెప్పినా తీయకపోవడంతో ఆగ్రహించి బడ్డీ కొట్టుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అని, మంటలను అదుపు చేసేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ దాసు తీవ్ర గాయాల పాలయ్యారు. దాన్ని ఇనిషియల్ గా మేము యాక్సిడెంటల్ గా జరిగింది అనుకున్నాము. ఆ దాన్ని ఆపే క్రమంలో ఆ రోజు మా హెడ్ కానిస్టేబుల్ దాసు అనే హెడ్ కానిస్టేబుల్ కూడా లోపల ఉన్న సిలిండర్ పేరి గ్రీవియస్ ఇంజ్యూరీ అవడం, తర్వాత పక్కన పెట్రోల్ బంక్ ఉండడం, ఎదురుగుండా పోలీస్ స్టేషన్ ఉండడం, ఇది ఎలా జరిగింది అనే దాని మీద మా ఎస్ఐ గారు మేము దర్యాప్తు చేస్తే ఒక నైట్ ఒక వ్యక్తి వచ్చి దాన్ని తగలబెట్టడం జరిగింది. దీన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకొని దీన్ని డిటెక్ట్ చేయమంటే ఎస్ఐ గారు అండ్ టీమ్ ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకుని దీంట్లో ఎవరైతే వచ్చిన క్లూ ప్రకారం వర్కౌట్ చేస్తే గూడపోటి హనుమంతరావు ఎవరైతే బట్టీ షాప్ ఉన్నాడో అతనికి బావ అవుతాడో అతను ఈ నేరం చేసినట్టు నిర్ధారణ అయింది. అతను చేయడానికి కారణం ఏంటంటే ఆ బట్టీ షాప్ వెనకాల అతను ఒక 75 సెంట్ల స్థలం ఉంది, ఈ బట్టీ షాప్ తీయమంటే తీయట్లేదని చెప్పి దాన్ని తగలబెట్టడం జరిగింది. అది ఆ క్రమంలో అది ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉండేది. పక్కన పెట్రోల్ బంక్ ఉండి ఆ సిలిండర్ కానీ ఆ పెట్రోల్ బంక్ మీద పడి ఉంటే అది చాలా ఘోరమైన ప్రమాదం జరుగుతుండేది. దాన్ని మా హెడ్ కానిస్టేబుల్ నైట్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని ఆర్పడం, అతను ఇంజ్యూర్డ్ అవ్వడం జరిగింది. ఈ కేసులో చాలా యాక్టివ్గా పనిచేసిన ఎస్ఐ గారు అనే టీంని మా ఆఫీసర్స్ అభినందించారు. సో ముద్దాయిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం.